హాయ్ ఫ్రెండ్స్, నేను మీరవి. ఎప్పుడైనా కౌన్స్ పెట్ట గ్రేవీ కర్రీ అనేది ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? లేకుంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చెప్తాను, చూడగానే అర్థమైపోతుంది. ముక్క అనేది చాలా నీట్గా ఉడుకుతుంది. కౌన్స్ పెట్ట గ్రేవీ కర్రీ అనేది ఒకసారైనా సరే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కున్న కౌన్స్ పెట్టెలు అనేవి తీసుకున్నాను. ఉప్పు నీటితో నీట్గా చేసుకున్నాను నేను. దాంట్లో ఒక టీ స్పూన్ కారం అనేది వేస్తున్నాను, ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా దీంట్లో వేస్తున్నాను, అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను, అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ అనేది దీంట్లో వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ఈ ముక్కలు పట్టేటట్టు నీట్గా బాగా ఇలా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి, కడాయి లాంటిది. దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో జీడిపప్పు అనేది ఈ విధంగా వేసుకోండి. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మనము. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలను వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి ఇవి. ఇప్పుడు గ్రేవీ అనేది దీంట్లోనే వస్తుంది మనకి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీలో కలెక్ట్ చేసుకొని మిక్సీలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు అనేవి దీంట్లో వేసుకోండి. పోపు సామాన్లు అంటే ఎక్కడైనా దొరుకుతాయి మీకు. అలాగే కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు మరిగా కొద్దిగా ఆనియన్స్ అనేవి దీంట్లో వేస్తున్నాను. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నాక ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసేయండి. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా అనేది దీంట్లో వేస్తున్నాను. వేసిన తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. కొద్దిగా మంట పెడితే ఈ విధంగా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి తేలినట్టు బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పీసెస్ని దీంట్లో వేసేయండి. బాగా మసాలా అనేవి బాగా పట్టి ఉంటాయి కదా, దీంట్లో పెట్టిన తర్వాత కొద్దిగా కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టాం కదా, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఆ మిక్సీ నోట్ నుంచి ఇందులో వాటర్ అనేది వేసేయండి. కొద్దిగా ఈ పెట్టెలు కొద్దిగా ములిగేటట్టు వాటర్ అనేది మీరు యూజ్ చేయండి, అప్పుడే మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇవి. ఇదిగోండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కలిపితే కొద్దిగా పెట్టెలు ములిగేటట్టు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, అప్పుడే బాగా ఉడుకుతాయి అన్నమాట ఇవి. ఈ విధంగా సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఆ నీరు అనేవి ఒక మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు చూసుకుంటూ ఈ పెట్టెలను తిరగేసుకుంటూ ఇలా బాగా గ్రేవీగా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. చూడండి, గ్రేవీగా బాగా వచ్చింది కదా. ఈ టైంలో మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అనేది కంపల్సరిగా యూజ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో జీడిపప్పు అనేది కూడా మీరు తాలింపులో కొద్దిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, కౌన్స్ పెట్ట గ్రేవీ కర్రీ అనేది ఎంతో రుచికరంగా తయారైపోతుంది. ఈ విధంగా గుమగుమలాడుతూ వాసన అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇది మార్కెట్లో కిలో వచ్చేసి 400-450 రూపాయల దాకా ఉంటుందండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను, ఎందుకంటే మాకు ఇది మాత్రం సరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఏ విధంగా వచ్చిందో నాకు ఒక కామెంట్ అయితే మీరు పెట్టండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను మీరవి, నేను మళ్ళీ వీడియోలో మరో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.